హాయ్ అండి, అందరికీ నమస్కారం. హలో రవితేజ గారు, హాయ్ ఆనంద్ గారు, బాబీ సిమా గారు, హాయ్. ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ యూ బ్యాక్ టు టాలీవుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇట్స్ నాట్ వెరీ లాంగ్ టైమ్, ఇట్స్ నాట్ లాంగ్ టైమ్, వెరీ షార్ట్ టైమ్. షార్ట్ టైమ్, వెరీ షార్ట్. ఉన్నాయి కదా లాస్ట్ 2 ఇయర్స్, 1 ఇయర్, 1 ఇయర్ బ్యాక్. ఏంటి సంక్రాంతి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతి ఇస్ అవర్ ఫెస్టివల్ ఆఫ్ ఫిల్మ్స్ బేసిక్లీ. Yeah. Film. For us, film festival. Yeah, actually, film festival. Sankranti and Diwali is like film festivals for us. Okay. కానీ రవితేజ గారు ఏదో చిన్నప్పుడు చేసిన అల్లరి పని ఏదో తెలుసుకోవాలని ఉంది నాకు, బికాస్ ఈ ఎనర్జీకి ఏదో కొంట పని చేసి ఉంటారని నా కాన్ఫిడెన్స్. ఇప్పుడు చేస్తారు, చిన్నప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు చెప్పండి? దొంగతనంగా చేస్తే కంట్రోల్ ఎలా చేస్తాం? దొరికితే కంట్రోల్ చేస్తాం, దొరకకపోతే కంట్రోల్ చేస్తారు. అదే, ఆ దొరకని విషయాలు ఏమైనా తెలుసుకోవాలి. నేను చిన్నప్పుడు అదంతా నార్త్, సో అక్కడ కూడా సంక్రాంతి అక్కడ కూడా ఉంటుంది. లోరీ అంటాం కదా, లైక్ హిందీలో లోరీ, మొత్తం వెలిగిస్తాం కదా, భోగి మంటలు వెలిగిస్తాం కదా. సో ఎవరి మీద ఆ కాలనీలో ఎవరి మీద కోపం ఉండేదో, ఎవరి మీద చిరాకు ఉండేదో, మెల్లిగా వాళ్ళ మంచం బయట ఉన్న నిచ్చిన ఇవన్నీ తీసుకొచ్చేసి ఇస్తాడు. బోల్డ్ ఎన్ని దొంగతనాలు, క్రికెట్ ఆడినప్పుడు కూడా కొంత అబ్జెక్ట్ చేస్తుంటారు కదా, కొంతమంది సీరియస్, చాలామంది సీరియస్గా ఉంటారు. వాళ్ళందరి ఏ దొరికిన చెక్కకి సంబంధించింది ఏ దొరికినా తీసుకొచ్చేవాడు నైట్. బావిసింహా గారు, మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? బట్టలు ఆర్ఎస్కి తీసుకొచ్చి కాల్చిపెడతారు. ఆర్ఎస్ బట్టలు కాల్చేసేవారు? అయ్యా నాకంటే ఎక్కువ చెక్కల వరకు అంటే ఓకే, కామన్ అనుకోవచ్చు. చెక్కలు వెలుగుతాయి, బట్టలు కూడా తెగలు పెట్టేయటం అనేది అంటే మాకంటే నెక్స్ట్ లెవెల్ అయి ఉంటుంది. రవితేజ గారు ఆనంద్ గారితో కలిసి సినిమా చేస్తున్నారంటే ఏదో మాకు టూ కాంట్రాస్ట్ పోల్స్ అన్న ఫీలింగే వచ్చింది నిజం చెప్పాలంటే. చెప్పాలంటే ఫస్ట్ అసలు ఆయన ఫోన్ వచ్చి కలుస్తానంటే నేను నీకు నాతో పని ఎక్కడికి పోతావే చిన్నవాడ, అది క్షణం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి టైగరు అలాంటి అసలు మనకి సంబంధం ఏంటన్నా, ఒకసారి కలుద్దాం, సరే సరదా కలుద్దాం. బట్ వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఆనందంలో ఇంత ఫన్ ఉందని ఇంత హ్యూమర్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఆయన వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవుతుందని, ఆయనతో చేయాలని అది ఎప్పటి నుంచి ఉంది? ఆ కథ అనుకున్నప్పటి నుంచి రవితేజ గారే అనుకున్నారా? క్యారెక్టర్ పర్ఫెక్ట్లీ రవితేజ గారు సూట్ అవుతారని, సో హీ హ్యాస్ దిస్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టరైజేషన్ ఇస్ పర్ఫెక్ట్లీ మ్యాచెస్ ఫర్ హిమ్. మనకి ఆ క్యారెక్టర్లో మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి అండ్ ఇట్ విల్ నాట్ సూట్ ఆల్ ద హీరోస్ అన్నమాట. సో ఐ డెఫినెట్లీ వెన్ ఐ వాజ్ రైటింగ్ ద స్క్రిప్ట్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ మెంట్ ఫర్ రవితేజ సార్. బాబీ సింహా గారు ఇంత మంచి టాలెంటెడ్ యాక్టర్ని ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారంటేనే దాని వెయిట్ అర్థమైపోతుంది ఆల్రెడీ. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ వర్కింగ్ విత్ ద టీమ్ అండ్ ద క్యారెక్టర్? కొన్ని ఫిలిమ్స్ కమర్షియల్గా ఓకే మనీ పరంగా చేయొచ్చు. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగాను రాదు. సో కొన్ని కమర్షియల్గా మనం ఇంకోవచ్చు, కొన్ని ఓకే సర్వైవల్ కొన్ని, కానీ కొన్ని ఫిలిమ్స్ యు లవ్ టు డూ ఇట్. ఈయన ఫస్ట్ టైం, సో ఈయనకున్న ఫీలే నాకు ఉండింది. సో ఆనంద్ గారు ఇట్లా అన్నప్పుడు ఓకే రైట్, కంటెంట్ ఓరియంటెడ్ డైరెక్టర్ బాగా తెలుసు. బట్ సో రవితేజ గారు అన్నప్పుడు, సీ రవితేజ గారు, రవితేజ గారు పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే ఆయన ఎనర్జీ ఫ్రేమ్లో ఉండే ఒక ఎనర్జీ అండ్ ద హౌ హీ బిహేవ్స్ ఆయన బాడీ లాంగ్వేజ్ అని ఉండి, ద వెరీ బాడీ అంతా లూజ్గా వదిలేసి ఒక ఫిలింలో డైలాగ్ కూడా ఉంటుంది, 100 రెడ్బుల్స్ తాగిన ఒక ఎనర్జీ డైలాగ్ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు. తర్వాత కథ విన్న తర్వాత దిస్ స్క్రిప్ట్ ఆయన ఒక్కడే, ఇంకెవరు చేయలేరు అంతే. సో ఆయన కోసం దాంట్లో ఒక ఒక క్యారెక్టర్ ఒక ఒక ఆపోనెంట్ అన్నప్పుడు, సో అది నాకు బాగా నచ్చింది. ఆ వేరియేషన్ ఆఫ్ సేదు, బిహేవియర్ ఆఫ్ ద సేదు అనేది బాగా నచ్చింది. దెన్ రిలైజ్ ఇట్, ఎస్ సార్ అని చెప్పి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఐ లవ్. నాకు ఆనందంలో నచ్చని తోటి ఉంది, అస్సలు నచ్చదు అది, విపరీతన మొహమాటం. అది ఒకటి పోతే కనుక చాలా హాయిగా ఉంటుంది. రీటేక్ చేయాలంటే ఎలా చెప్తారు మరి? అది ప్రాబ్లం కాదు, కొన్ని విషయాలు అది ఉంటుంది, మొహమాటం డెఫినెట్ గా ఉంటుంది. సో మొహమాటం తగ్గించుకుంటే పోతే బెటర్. అది ఏంటంటే ఇలా అయితే ఓకే 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 అంటే తప్ప ఇది కుదరదు, ఇలా అయితే కరెక్ట్ గా ఉంటుంది వద్దు అని అసలు అంటాను. కాదు, అంత మొహమాటంతో కూడా ఇంత మంచి అవుట్పుట్ ఎలా తీసుకోవాలి? అది మరి ఇందాక అన్నా కదా, ఈయన కంపోజిషన్ ఉంటుంది కదా. ఫస్ట్ హీ నెవర్ సే వాట్ ఈస్ కంపోజిషన్ ఈస్, హీ ఆస్క్స్ ద యాక్టర్ సార్ ఇది సీన్ మీరు ఎలా అనుకుంటున్నారు సార్? అడగడం కూడా అంతేనా? అంతే. దెన్ చెప్పిన తర్వాత ఓకే సార్, కానీ నేను ఇలా ఫీల్ అయ్యాను.
సో దట్స్ వాట్ ఏం చెప్తారు. కాకపోతే రవితేజ గారు విఐ ఆనంద్ గారు మీ కథ చెప్పడానికి వస్తున్నారు అని అనుకున్నాను. నాకేంటంటే ఫస్ట్ ఏంటంటే టైటిల్ చెప్పనుంటున్నారు. ఐ థింక్ టైటిల్ చెప్పగానే అప్పుడు కూడా ఈ టైటిల్ కూడా మీకు సంబంధం లేదే అన్న. సరే ఆ టైటిల్ కొంచెం కూడా సరే ఏదో నన్ను దృష్టిలో పెట్టుకుని ఏదో ఉంది పిలిస్తే టోటల్ అసలు అప్పుడు తనది నాది రెండు కలిసింది అని అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో ఏం కాన్సెప్ట్ చెప్తున్నారని నేను అడగను, ఎందుకంటే మీరు ఎలాగో చెప్పరు. ఫ్యాంటాస్టిక్. బట్ ఈ కాన్సెప్ట్లు ఎక్కడి నుంచి వస్తాయండి మీకు, ఇన్ని విషయాలు ఎలా తెలుసుకుంటున్నారు మీరు? ఇట్ ఈస్ ఎవ్రీవేర్ అండి. అంటే వెన్ యూర్ ఓపెన్ టు లిసన్ టు కాన్సెప్ట్స్. సరే ఒక 100-10 కాన్సెప్ట్లు తెలుసుకుంటూనే ఉంటాం కదా, ఫలానాది సెలెక్ట్ చేసుకుని సినిమాకి చేస్తే బాగుంటుంది అన్నది ఆ విజన్ ఎలా వస్తుంది అంటారు? మన కాన్సెప్ట్ కమర్షియల్తో బ్యాలెన్స్ చేసుకోవడం వీ షుడ్ లెర్న్. అంటే నా ఫీలింగ్లో ఒక కాన్సెప్ట్ ఇది ఆడియన్స్కి రీచ్ అయ్యేటప్పుడు కమర్షియల్గా ఉంటుందా, విల్ దే ఎంజాయ్ ద కాన్సెప్ట్? మన కాన్సెప్ట్ మాత్రం చెప్పి ఆడియన్స్ ఎంజాయ్ చేయలేకపోతే ఫైనలీ ద హోల్ ప్రాసెస్ ఇస్ వేస్ట్. సో ఏ కాన్సెప్ట్ మనకి వాట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ అన్నప్పుడు ఆడియన్స్కి ఎగ్జైట్మెంట్ రావాలి. ఆ కాన్సెప్ట్ వినగానే ఒక ఎగ్జైట్మెంట్, నాకు వచ్చిన ఎగ్జైట్మెంట్ ఆడియన్స్కి రావాలి. అలాంటి కాన్సెప్ట్ని వీ షుడ్ సెలెక్ట్. సో ఐ ఫీల్ ఈ కాన్సెప్ట్ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పుడు దాంట్లో చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. రైట్, ఓకే. వెరీ ఫన్నీ మూమెంట్స్ వస్తుంది, హ్యూమర్ మూమెంట్స్ వస్తుంది, ఎమోషనల్ మూమెంట్స్ వస్తుంది, థ్రిల్లింగ్ మూమెంట్స్ వస్తుంది. అలాంటి స్కోప్ ఉన్న కాన్సెప్ట్ని ఐ టెండ్ టు సెలెక్ట్ అనమాట. దెన్ వితౌట్ కాన్సెప్ట్ అనేది నాకు కొంచెం భయం ఉందండి. అంటే స్టోరీ కాన్సెప్ట్ లేకుండా చేయడం అనేది ఇట్స్ మై వీక్నెస్ అన్న ఫీలింగ్ నాకు. ఓకే. ఐ ఫీల్ లైక్ వెరీ స్ట్రాంగ్ వెన్ ఐ హ్యావ్ అ కాన్సెప్ట్. అంటే దాని చుట్టూ మనం వీ కెన్ ప్లే అరౌండ్ విత్. ఏం లేకుండా వీ కాంట్ ప్లే, ఐ మీన్ అట్లీస్ట్ ఐ కాంట్ ప్లే జస్ట్ విత్ ద క్యారెక్టరైజేషన్. ఐ నీడ్ అ కాన్సెప్ట్ టు హోల్డ్ ఆన్ టు. సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం టైటిల్ చెప్పాను, డిస్కో రాజా. ఓకే, రాజా ఓకే, ఎవ్రీబడి నోస్ ఇట్స్ అ కింగ్. దెన్ వై ద డిస్కో కేమ్? దెన్ ఆఫ్టర్ లిజింగ్ ద హోల్ కాన్సెప్ట్ కల్పమే, ఒక రాజా విత్ డిస్కో అన్నప్పుడు ఒక ఒక యాటిట్యూడ్, ఒక డాన్సింగ్ మూడ్, ఎప్పుడు ఒక ఒక బ్రెయిన్లో ఒక ఒక మ్యూజిక్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతూ డీల్ చేసే ఒక విషయం అనేది ఆప్ట్ అనే ఒక టైటిల్. ఐ థింక్ నిజమే. అంటే డాన్ లాగా కనిపిస్తున్నారు, యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతున్నాయి, అంతా బాగుంది, మధ్య మధ్యలో డాన్స్ చేస్తారు. మ్యూజికల్ డాన్. మ్యూజికల్ డాన్. వాట్ డు యు లైక్ అబౌట్ ద హోల్ ఫిల్మ్? అంటే సినిమా మొత్తంగా మీకు ఏం నచ్చింది? ఐ థింక్ ఈ సినిమా కథ చాలా చాలా డిఫరెంట్. దట్ ఈస్ ద వన్ యుఎస్పి ఆఫ్ దిస్ మూవీ. చాలా చాలా డిఫరెంట్ కథ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ అ రియల్ లైఫ్ సైంటిఫిక్ కాన్సెప్ట్. సార్ చాలా రీసెర్చ్ చేశారు ఆన్ దిస్ కాన్సెప్ట్. ఈవెన్ సార్ నాకు కథ చెప్పినప్పుడు ఈవెన్ ఐ హ్యాడ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్ బిఫోర్ అండ్ సో ఇట్ విల్ బీ అ నెవర్ సీన్ బిఫోర్ స్టోరీ, లైక్ నెవర్ సీన్ బిఫోర్ టైప్ ఆఫ్ మూవీ. ఇలాంటి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉన్న క్యారెక్టర్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అంటే దీన్ని ఎలా నేను హ్యాండిల్ చేయాలన్నది ఏమన్నా ముందుగా ప్రిపేర్? మొత్తం ఆయనే, ఆయన ఒక చెప్పాడు. బట్ మేము మధ్యలో అడుగుతున్నాం, అంత కరెక్ట్గానే ఉంది అడుగుతుంటాం. మీరు కొంచెం కొన్ని డిఫరెంట్ ఉన్నాయి, గెటప్స్ కొన్ని డిఫరెంట్ ఉన్నాయి, చిన్న బాడీ లాంగ్వేజ్, బిహేవియర్, మ్యూజికల్. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది, చెప్పేదానికంటే చూస్తే అర్థం అవుతుంది. సో దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. బట్ థ్యాంక్ఫుల్లీ రవితేజ గారు క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ హీ హాస్ హీ లవ్స్ డిస్కో. ఐ థింక్ సో. యా, హీ లవ్స్ డిస్కో. ఐ థింక్ సో. కానీ క్యారెక్టర్ ఇంకోటి ఉంది నాకు పర్సనల్గా, నేను కూడా కొన్ని నాలో కూడా. యా, ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. ఓకే. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హి హస్ ఆల్రెడీ ట్రావెల్డ్. లక్షణాలు ఉంటాయి, డాన్ లక్షణాలు కూడా ఉన్నాయి. డాన్ అంటే కాదు, ఆ క్యారెక్టర్ క్యారెక్టర్. ఓకే ఓకే. డాన్ కాదు, అది చేసే పని కాదు, క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్. ఓకే. Yeah. So that actually helped anamata. So, I mean, he is already into it. Okkasari narration lone, he is into the character and then after that scene lo, it comes out naturally. It was very easy to, yeah, to execute. Simple ga cheppalante, appearance is the Don. Oh, no. But Don has a musical inside. Okay. Then etla behave chestadu na. How he handles the situations. టీజర్లో ఆ డైలాగ్ చెప్తారు, నీ నీ కళ్ళలో ఆ ఫ్రిక్కింగ్ ఫియర్ నాకు బాగా నచ్చింది అని చెప్పి. ఆ డైలాగ్ ఇస్ స్పాంటేనియస్ డైలాగ్ ఆన్ సెట్ అండి. అవునా? యా యా, ఇట్ వాజ్ ఇన్ రిటన్ ఆన్ ది స్క్రిప్ట్ బై రవితేజ గారు. ఆబ్వియస్లీ. వావ్. ఆయన డాన్స్ చేసుకుని, ఐ మీన్ హి హస్ టు పాయింట్ ద గన్ అట్ ద క్యారెక్టర్. రైట్ రైట్. అండ్ పాయింట్ ద గన్ చేస్తే ఇక్కడ ఏదో డైలాగ్ వస్తే బాగుంటుంది అని చెప్పి ఓకే టేక్ అప్ టక్ అని చెప్పేశారు అన్నమాట. సో అంటే అది డిఫరెంట్గా, అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నది అక్కడ, ఎందుకంటే అంతకుముందు కూడా కొన్ని చెప్తుండడు. ఓకే. దాన్ని బట్టి వచ్చేసింది అంతే దగ్గర. బట్ ఈ పోస్టర్ ఉంది చూసారు, అసలు ఆ సిట్టింగ్ పొజిషన్, ఇక్కడ అమితాబ్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది. నాలోనే కాదు,
యాక్టర్ యాక్టర్ అనే ప్రతి ప్రతి యాక్టర్లో రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ చిరంజీవి గారు వీళ్ళు వచ్చి వెళ్తానే ఉంటారు బికాస్ వి గ్రోన్ అప్ యా విత్ వాచింగ్ దెం ఇన్ఫ్లుయెన్స్ దేర్ ఇస్ నో ఇమిటేషన్ ఎగ్జాక్ట్ వాట్ ఇస్ ద ఇన్ఫ్లుయెన్స్ బట్ రెట్రో ఫీల్ అనేది సినిమాకి మళ్ళీ ఒక కొత్తదనం అనే ఒపీనియన్ అయితే ఆల్రెడీ ఆడియన్స్లోకి వచ్చేసింది అందుకే కాస్త నేను ట్రై చేశాను బట్ మన హీరోయిన్ మాత్రం అలాగే రెట్రో అంటారా అన్నారు యాక్చువల్లీ మేము సెట్స్లో మాట్లాడినప్పుడే ఎప్పుడు ఆ రెట్రో స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రస్ట్రేషన్ వచ్చింది మన రెట్రో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎస్పెషలీ లవ్ సీన్స్ చేసేటప్పుడు లవ్ సీన్సా రెట్రో కోసం బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ రెడీ విత్ దేర్ కాస్ట్యూమ్స్ ప్రాపర్టీస్ అసెసరీస్ షూట్స్ బెల్స్ అన్ని రెడీ చేసుకుని పెడుతున్నారు ఎప్పుడు బిగినింగ్లోనే సో దే ఆర్ లుకింగ్ అట్ ఇట్ ఎవ్రీ టైమ్ ఎప్పుడు రెట్రో అనేది ఎప్పుడు షెడ్యూల్ ఎప్పుడు షెడ్యూల్ బట్ గెటప్ లుక్ ఎవ్రీథింగ్ ఒకసారి ట్రైస్ అవన్నీ చేశారా ట్రై చేయడం అనేది కథ చెప్పంగానే ఫస్ట్ సార్ ఒక నిమిషం నేను పంపిస్తున్నాను రిఫరెన్స్ ఈ లుక్ ఓకేరా ఈ లుక్ ఓకే సో వి వాజ్ లైక్ వెరీ లవ్డ్ గారు టేకింగ్ వైజ్ చాలా చాలా యూనో ఎఫెక్టివ్గా అనిపిస్తుంది వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు ప్రెజెంట్ చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఎస్పెషల్లీ టీజర్లో మంచులోంచి వచ్చే డైరెక్టర్ నాగేంద్ర మ్యూజిక్ తమన్ బ్యాక్గ్రౌండ్ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ తమన్ సో అండ్ ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ ఆయన హీ వాజ్ విల్లింగ్ టు నాట్ టు కాంప్రమైజ్ సో ఇట్స్ అ గుడ్ టీమ్ వర్క్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైనా సో ఇట్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఆన్ స్క్రీన్ ఇస్ అ టీమ్ వర్క్ అండ్ కార్తీక్ హెస్ డన్ అ ఫెంటాబులస్ జాబ్ ఐ థింక్ ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి చాలా మేజర్ రోల్ ప్లే చేయాల్సిందే బికాస్ ఇది చూస్తే కూడా అర్థమైపోతుంది బేసిక్లీ వి డిడ్ అవర్ హోంవర్క్ ప్రాపర్లీ అది మనం ఆ డైరెక్టర్తో కూర్చుని వీ హ్యావ్ లైక్ 3 ఎపిసోడ్స్ సైన్స్ ఎపిసోడ్ లైవ్ ఎపిసోడ్ అండ్ దెన్ రెట్రో ఎపిసోడ్స్ సో సైన్స్ ఎపిసోడ్ బిలీవ్ చేయాలి ఆడియన్స్ రైట్ అండ్ బిలీవ్ చేయడానికి ఇట్ షుడ్ లుక్ ట్యాకీ అంటే కొంచెం ఇటు సైడ్ వస్తే ఇదేంటి అంటే దే వోంట్ బిలీవ్ ఇట్ టోటల్ ప్రాసెస్ అది జరిగే పని కాదు సో వి టుక్ రెఫరెన్సెస్ అండ్ దేర్ ఆర్ సమ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ కాన్సెప్ట్స్ ఇన్ రియల్ లైఫ్ సో దాన్ని కూడా వి స్టడీ చేసి సో వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే ఏదో సెట్ పెట్టడం కాదు వాట్ ఈస్ ద ప్రాసెస్ బిహైండ్ ద సెట్ Okay. ఒక ట్యూబ్ ఉంది ఇన్క్యుబేటర్ ట్యూబ్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ద ఇన్క్యుబేటర్ ట్యూబ్ రైట్ అండ్ సో ఈవెన్ ఆ డైరెక్టర్ వి సాట్ విత్ ఆ డైరెక్టర్ అండ్ కార్తీక్ ఆబ్వియస్లీ ఫర్ ద లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇది పీపుల్ బిలీవ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది కంటెంట్ డైరెక్టర్ కదా అది చెప్పకుండా దాన్ని ఎంత బాగా వివరిస్తున్నారో ఐ కెన్ అండర్స్టాండ్ అలాగే రెట్రోలో కూడా సో వి వాంటెడ్ టు వి చెక్ ఆల్ ది ఓల్డ్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో లైవ్ ఫోటోగ్రాఫ్స్ దాన్ని కలెక్ట్ చేసుకుని అంటే వి సీ రెట్రో యాజ్ టూ పార్ట్ వన్ ఇస్ వాట్ వి సీ రెట్రో ఆన్ ఫిల్మ్స్ ఇంకొకటి వాట్ ఈస్ రెట్రో ఇన్ రియల్ లైఫ్ మనకి యాక్చువల్ రెట్రో అనగానే సినిమానే గుర్తుకు వస్తుంది సో వి వాంటెడ్ నాట్ టు స్పూఫ్ ద రెట్రో అంటే యూజువలీ రెట్రో అనగానే పీపుల్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్ వైల్ ప్రెజెంటేషన్ లో సో యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ లేదు ఇది ఇది మేకింగ్ ఎ స్పూఫ్ ఆఫ్ అ రెట్రో రైట్ రైట్ యు ఆర్ టెల్లింగ్ ఎ స్టోరీ అది అథెంటిక్ గా ఉండాలి సో దెన్ వీ సా రియల్ హౌసెస్ రెట్రో ఫోటోగ్రాఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని సో దట్స్ హౌ వి వర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఇంత 100 బుల్స్ తాగిన లాంటి ఎనర్జీని అలా ఆ ఇంక్యుబేటర్ ఆ క్యాప్సూల్లో ఎలా ఉంచగలిగారు అన్నది మాకు పెద్ద క్వశ్చన్ అందులో కూడా ఎనర్జీ వెరీ ఎనర్జెటిక్ మ్యాన్ అసలు అలా ఉంచడం సాధ్యమేనా రవితేజ గారిని 100% ఆడియన్స్ కి ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఎండ్ ఆఫ్ ద ఒక ఒక బ్యాంగ్ ఉంటుంది ఎక్సైట్మెంట్ పెంచుతున్నారు మీరు అసలు మాటలతో అండ్ రవితేజ గారు అయితే ఎక్స్ప్రెషన్స్ తోనే పెంచేస్తున్నారు డెఫినెట్గా ఇప్పుడు ఎలా అనుకుంటున్నా అప్పుడు అప్పుడు చూస్తారు లాస్ట్ అదే అదే ఆ మాట అక్కడ ఆగిపోతుంది కదా ఆ మాట మాకు సినిమా చూసాక అర్థమవుతుంది ఎన్నో సినిమా అడగను ఎందుకంటే లెక్క అవసరం మేము లెక్క పెట్టుకోవాలి బికాస్ ఇట్ హాస్ టు గో ఆన్ అంత అంత అద్భుతమైన నువ్వు నాతో ఏమన్నావో మై ఫేవరెట్ టు నేను ఎన్ని సార్లు వినుంటానో నాకు కూడా తెలియదు నా ఫోన్ లో ఉందండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా వర్క్ చేసా అక్కడ కొంచెం పెద్ద పెద్ద డైరెక్టర్ ఒక పాట పెడతాను చూడు ఎవ్రీబడి గాట్ షాక్డ్ వావ్ వాయిస్ గానీ ఎస్పీబీ గారా ఏంటి ఆయనకి ఏం చెప్పలేదా అవ్వదా అలాగే వాయిస్ అలాగే ఉంది రియల్లీ వి లవ్డ్ సీరియస్లీ ఎప్పుడో పాతికేళ్ళ క్రితం పాడించిన పాటలో ఉంది అవును లవ్ స్టోరీకి దట్ హ్యాస్ దట్ మూడ్ హ్యాస్ టు బి లైక్ సంథింగ్ లైక్ ఇళయరాజాస్ మ్యూజిక్ విత్ ఎస్పీబీస్ వాయిస్
అండ్ క్లారిటీ ఆఫ్ లిరిక్స్ ఉండాలి అండ్ సో దట్ పీపుల్ క్యాన్ సింగ్ ఇట్ అది మ్యూజిక్ డామినేట్ చేయకూడదు సో వీ హ్యాడ్ దిస్ ప్రాపర్ డిస్కషన్ విత్ తమన్ సో హీ ఆల్సో హ్యాడ్ దిస్ క్లారిటీ ఓకే ఇది ఎవర్గ్రీన్ సాంగ్ అవ్వాలి ఏదో సీజనల్ సాంగ్ ఏదో మూవీ రిలీజ్ అయింది ఆ సీజన్లో హిట్ అయింది టాప్ టెన్లో అది కాకుండా ఇట్ హ్యాస్ టు బి అన్ ఎవర్గ్రీన్ సాంగ్ లైఫ్ లాంగ్ ఇది వినాలి అలాంటి ఒక సాంగ్ అనేది వీ గాట్ ఫిక్స్డ్ నేను హీరో గారికి 3 times స్టోరీ చెప్పాను నేను సీతారాం శాస్త్రి గారికి 4 times చెప్పాను అనమాట ఫుల్ నరేషన్ జస్ట్ ఫర్ దట్ సాంగ్ రైట్ ఆ ఒక్క సాంగ్ కోసం ఫస్ట్ ఐ టోల్డ్ హిమ్ ఫుల్ నరేషన్ ఓకే ఏదో ఒక లవ్ సాంగ్ ఆ సిచువేషన్ మాత్రం కాదు దాంట్లో ఉన్న లిరిక్స్ లో ఉన్న మీనింగ్స్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ అండర్ కరెంట్ సార్ మళ్ళీ వినాలి నేను ఇంకా కాన్సన్ట్రేటెడ్ ఓకే దిల్లీ వాళ్ళ ఈజీగా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిపోయి మళ్ళీ ఇంకొక మంచి యూనో ఎనర్జెటిక్ సాంగ్ ఇవ్వడం అంతా బాగుంది సో మిగతా సాంగ్స్ గురించి కూడా ఏమన్నా మాకు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ అది కూడా చిన్న కొంచెం స్పెషల్ సాంగ్ అని నా ఫీలింగ్ అవునా యా యా డెఫినెట్లీ స్పెషల్ సాంగ్ బై స్పెషల్ సింగర్ పాయల్కి నభాకి అఫ్ కోర్స్ తాన్యాకి చాలా ఇంపార్టెంట్ రోల్స్ అన్నది మా ఎక్స్పెక్టేషన్ సో పాయల్ది చాలా చాలా డిఫరెంట్ రోల్ అని మేము విన్నాం అది ఎంతవరకు నిజం తన క్యారెక్టర్ గురించి ఏమైనా చెప్తారా రిలీజ్ అయ్యేదాకా వింటూనే ఉండండి రిలీజ్ అయ్యే తర్వాత చూసేయండి ఆనంద్ గారు ప్లీజ్ నో నో ఇట్స్ ఏ స్పెషల్ క్యారెక్టర్ దట్స్ ఆల్ అగైన్ దట్స్ ఆల్ ఓకే యు కుడ్ సే ఓకే పోని నభా నభా ఒక చెల్ల లైక్ ఎలాంటారు నభాయిష్ క్యారెక్టర్ నభాయిష్ క్యారెక్టర్ బట్ షీ బ్రాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు ద scenes and everything yes so Bobby Simha garu Raviteja garu energy gurinchi anta maatladaru actually avi mem screen meeda ilaaga kuda choose telusukunnam but work chesthe gaani ayantho kalisi inni rojulu pan chesthe gaani teliyani vishayam ledha meer telusukunna vishayam emanna unda supposed to work pretty man film call touches chudu actually unfortunately I am not able to work so dan tarvata then when Ravi sir Anand sir came and టోల్ మీ విత్ రవితేజర్ అన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మకు చాలా బాగా ఇష్టం ఏంటంటే లిటరలీ విక్రమార్గుడు కానివ్వండి దొంగోడు కానివ్వండి ఇట్స్ ఎ రిపీటెడ్ ఫిలిమ్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఈజ్ డైలాగ్ డెలివరీ అండ్ ఈజ్ ఎనర్జీ వీ లవ్ టు వాచ్ ఇట్ చేశాను నేను సో ఐ వాజ్ లైక్ ఎంజాయ్ హిమ్ సో ఫస్ట్ షాట్ కాంబినేషన్ ఐ థింక్ ఐస్ ఫ్యాక్టరీ యాక్షన్ తో స్టార్ట్ అయింది యాక్షన్ తో స్టార్ట్ అయింది ఫైట్ తోనే స్టార్ట్ అయింది సో ఐ వాజ్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఎనీ మై కో యాక్టర్ ఐ లుక్ ఇన్ టు హిస్ ఐస్ ఐ ట్రై టు రీడ్ హిమ్ వాట్ ఈస్ థింకింగ్ అండ్ ఆల్ సో వెన్ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ఐస్ హీ వాజ్ టోట్లీ ఇన్ ఎ మూడ్ వచ్చాము ఏం షార్ట్ ఏంది మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఇది అనేది ఇదే మన కంటెంట్ నేను ఇక్కడ ఉన్నాను అనేది ఈ షోడ్ ఇన్ ద ఐస్ సో దట్స్ వాట్ ఐ థాట్ దెన్ తర్వాత ఆనంద్ గారు చెప్పారు సార్ ఊరికే కాదు ఎల్లగానే కథ ఓకే అన్నం కాదు అన్ని సిట్టింగ్లు ఉంటాయి అన్ని సో అంత ప్రాసెస్ జరుగుతుంది ద వే ఆఫ్ ఈ లిజన్ ద వే ఈ అండర్స్టాండ్స్ అండ్ ఎవ్రీథింగ్ వన్స్ ఓకే అది ఓకే దాకా ఇన్ని చాలా స్టెప్లు ఉంటాయి అనుకుంటా నేను ఇలా చేస్తానా అని ఆయన తెలుసుకుంటున్నారు అంతా లాంచ్ చేసి ఓకే తర్వాత అయితే హీస్ క్లియర్ హీస్ ఇన్ టు లైక్ బటన్ ఆన్ లైక్ లెట్స్ ప్లే బట్ వన్ థింగ్ ఇంకోటి ఏంటంటే కెమెరా ముందు వెళ్ళేదాకా కూడా ఒక్కోసారి ఏం చేస్తామో తెలియదు అది ఆటోమేటిక్ కొన్ని వస్తాయి దానికి వెరీ ఇంపార్టెంట్ మనకు ఆపోజిట్ యాక్టర్ కౌంటర్ యాక్టర్ కో యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అతను ప్రాపర్గా చేస్తేనే నేను రియాక్ట్ అవుతాను అవతల బ్యాడ్ యాక్టర్ అయితే మొత్తం కంప్ అయిపోద్ది కానీ బాబీ సింహ గారు మనుషులు బాగా చదువుతారని నాకు అర్థమైంది డెఫినెట్ గా నేను ఇంత చేశాను కదా చేశాను కదా యాక్చువల్లీ దీనికంటే డబుల్ తనకు వర్తిస్తుంది చెప్తున్నాను నేను అసలు మూడులోకి వెళ్ళటం నేను చూశాను కదా నేను చూసా బాబోయ్ ఎక్కువ వెళ్ళిపోతున్నాడు అసలు ఆయన చెప్పాడు కదా నా గురించి కాదు అసలు యాక్చువల్లీ మెయిన్ అది ఎక్కువ తను ఉన్నది ఆయన ఒకసారి షార్ట్ ముందు కెమెరా మానిటర్ చూసుకునే ముందు తను వెళ్ళాడు వెళ్ళటం చూడటం అసలు మామూలుగా ఉండదు బట్ యాక్చువల్లీ ఐ షుడ్ ఆస్క్ ఆనంద్ గారు వై బాబీ సింహ గారు ఆ సేతు అది ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ సేమ్ క్యారెక్టర్ ఫిక్స్ అది బాబీ దానికి అది చెప్పినప్పుడు ఈ పేరు చెప్పగానే పర్ఫెక్ట్ ఓకే ఓకే నాకు 2 shades కావాలి ఐ వాంట్ సమ్మన్ వెర్సటైల్ అండ్ అప్పటికి ప్రూవ్ అయిపోయి ఉంది మైండ్ లో జిగర్దండా ఉంది అవును ఆ తర్వాత ఇంకో సినిమా 2 సినిమాలు చూసాను నేను ప్రతి ఇంటెన్స్ ఉన్న యాక్టర్ అండ్ స్పాట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు తెలుగు గురించి ఎలా షాక్ అయ్యారు నేను అలాగే షాక్ అయ్యాను నాకు తెలియదు నేను తమిళ్ ఆడుతుంటే తెలుగు చెప్పాడు అప్పుడు మళ్ళీ
అండ్ తను బాగా తమిళ్ లైక్ ప్రాపర్ తమిళ్ కదా వచ్చింది తనకి. అవునవును, ఐ డెంట్ ఫీల్ లైక్ అంటే మీరు ఏదో యూనో అంత ఛాలెంజింగ్ అని మీకు అవుతుందని నేను అనుకోలేదు. లేదు, బట్ లాట్ ఆఫ్ హోమ్వర్క్ అంటే బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు టక్ టక్ బాడీ మూవ్ అవ్వకూడదు, ఫాస్ట్ ఉండకూడదు, ఫాస్ట్ ఉండకూడదు, వాయిస్ లో ఒక వేరియేషన్, సో డబ్బింగ్ లో కూడా మాడ్యులేషన్స్, ఆ వాయిస్ బేస్ టోన్ అన్ని చేంజ్ చేయడం. ఆ క్యారెక్టర్ చెప్తే మనం స్క్రిప్ట్ రాయడం ఈజీ, అది పర్ఫామ్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ ఆ ఏజ్కి చెప్తే ఎలా ఉంటుందో చెప్పాలి. సో దట్ వాజ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఇస్ బీన్ డన్. ఆయన కూడా 2-3 టైప్స్ స్క్రిప్ట్ అడిగారు, కరెక్షన్ చేసిన వెళ్ళి చెప్పాలి, యాక్చువల్లీ నాట్ ఈజీ. ఏదో ఒక్కసారి వెళ్ళి కాదు, నేను 3 టైమ్స్ చెన్నై వెళ్ళాను, ఒక వర్షన్ చెప్పాను, మళ్ళీ టోటల్ డీటెయిల్ అడిగారు. అంటే హీ ఆల్సో వాంట్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ క్లారిటీ కావాలి. ఆయన కూడా అంటే ఇద్దరు అలాగే బాబీ సినిమా ఆల్సో లైక్ ఆన్ స్పాట్లో ఫ్లో మిస్ అవుతుంది ఏదో డైలాగ్, ఈ ఫ్లో రావాలి, మధ్యలో ఒక పాస్ కావాలా ఇలా అయితే. సో దట్ కమ్స్ బికాస్ ఆఫ్ డెడికేషన్ టు ద క్యారెక్టర్ అండ్ టు ద జాబ్ దట్ హీస్ టేకన్. బికాస్ వీ థాట్ సంథింగ్ లైక్ నిన్న డబ్బింగ్ చేసేటప్పుడు ఇది కంటెంట్, ఇది కన్వే అవ్వాలి, ఈ కన్వేయింగ్ ద వార్ షూట్ స్టార్ట్, కానీ దీన్ని మనం ఇలా చేస్తున్నాం, వీ అప్రిషియేట్ డిఓపి ఆల్సో ఇది, కానీ ఒకే షాట్, కానీ దిట్ షుడ్ హోల్ ద ఫిలిం ద కంటెంట్ షుడ్ సిట్ అండ్ ద వార్ షుడ్ స్టార్ట్. ఒకవేళ లెటర్ అయినప్పుడు ఊరికే లైక్ సిగరెట్ పెట్టుదామా, ఏదో చిన్న ఐడియా వచ్చేసి ఓకే సార్ ఏదో ఎంప్టీగా ఉంది సబ్జెక్ట్, బట్ ఇట్ క్రియేటెడ్ ద మ్యాజిక్, ఇట్ క్రియేటెడ్ ద మ్యాజిక్, ద సిచ్యువేషన్ వాజ్ వార్ స్టార్ట్ అయ్యే మూమెంట్ స్టార్ట్ అయింది ఒక సింపుల్ థింగ్, బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అట్ టక్కున. ఎందుకంటే ఇది పెద్ద విషయం, ఈ ఒక్క షార్ట్ కన్వే అవ్వాలి, దానికి ఒక టైం తీసుకుందాము లేదా ఆలోచించాలి అదేం లేదు, హీ వాజ్ వెరీ క్లియర్, వెరీ క్లారిటీ, దిస్ ఇస్ ద కంటెంట్, ఇది ఇది దీంట్లో ప్లే చేద్దాం. అబూరి రవి గారి డైలాగ్స్ గురించి ఖచ్చితంగా ఒకసారి మాట్లాడుకోవాలి, బికాజ్ చాలా స్టైలిష్ డైలాగ్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం చాలా ఇంటెన్స్ యూనో డెప్త్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. ఆనంద్ గారు ప్లీజ్ టు స్టార్ట్. ఆయనతో నేను ఆల్ మై ఫిల్మ్స్ హియర్స్ ఓన్లీ రిటర్న్, టైగర్ ఎక్కడికి పోతా వచ్చినాడో ఒక క్షణం. అవర్ ట్రావెల్ వాజ్ లైక్ ఫర్ ద లాస్ట్ 4 ఇయర్స్ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ టైగర్ హీ వాస్ ట్రావెలింగ్ విత్ హిమ్. సో ఈ స్టోరీ అనేది ఆయనకి ఇప్పుడు కాదండి, ఈ స్టోరీ ఈ టైంలో మనం ఇప్పుడు చేయబోతున్నాం కదా, ఆయనకి 2 ఇయర్స్ ముందు నుంచే తెలుసు. యాక్చువల్లీ అబూరవి గారు ఏ రాసినా కొంచెం రవితేజ గారు మైండ్లో పెట్టుకునే రాసినట్టు ఉంటుంది. ఈవెన్ టైగర్లో కొన్ని డైలాగ్స్ మన సందీప్ కిషన్ డైలాగ్స్ కొన్ని ఆయన రాస్తే సరే ఇది రవితేజ గారు మాట్లాడినట్టు ఉంది సరే, ఇది టైగర్ మూవీలోనే డిస్కషన్లో అది వచ్చింది. యాక్చువల్లీ ఆయన రాసేటప్పుడే హీ హ్యావ్ ఆల్వేస్ హ్యాస్ హీరో అంటే నేను రవితేజ గారు మైండ్లో పెట్టుకుని రాస్తారనమాట ఆయన. So that inspiration. But Ravi నాకు ఇచ్చిన గ్రేట్ మై సూపర్ కాంప్లిమెంట్ ఏంటంటే నేను ఏది రాసిందని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాస్తేనే నాకు వస్తున్నాడు, నాకు అసలు ఓ వా. వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ. ఎంత త్వరగా డేట్ రిలీజ్ డేట్ దగ్గర పడితే అంత త్వరగా 24th వెళ్ళి సినిమా చూడాలా అని వెయిట్ చేస్తున్నాం. సో బిఫోర్ వి కంక్లూడ్ సంక్రాంతి కాబట్టి స్వీట్స్ తో సెలబ్రేట్ చేసుకుందాం. సో మీ అందరి కోసం ఐ గాట్ స్వీట్.